వీక్షణార్థులు వీకెండ్ తీన్మార్ వార్తలకు వెల్కమ్. ఆర్తలని చూసముంగట హెడ్లైన్స్ చూడురి. మిద్దెల మీద వెంచుతురు షాపలు, యూట్యూబ్ లో చూసిరట అక్కలు. చిరుధాన్యాలతోటి కమ్మటి వంటలు, ఎట్లా చేయాలనో ఎరక చెప్పిండ్రు అమ్మలు. పట్నంలున్నది అడవి పార్కు, ఇంటోళ్ళంతా పోవచ్చు పిక్నిక్. భూమిని దొవ్వి ఇల్లు కట్టిండు, పన్నెండేండ్లు చెంట తీసిండు. హద్రిపోయిన ఎనకటి కార్లు, పోటీలు పడి తీసుకుండ్రు ఫోటోలు. ఏ ఊకే చికెన్లు మటన్లు ఏం తింటాం అనుకున్నోళ్ళు అట్లా మార్కెట్ పోయి షాపలు దేవచ్చిరియాల. రవ్వులు కొర్రమటలు తీసుకొస్తే ఇంత చింత పులుసు విసికి అక్కలు కమ్మటి పులుసు పెడితే కుమ్ముడు కుమ్మచ్చురు. పట్నాల లెక్క కాకుండా ఊరర్లా షెర్లకాడనే అప్పటిదప్పుడు బట్టి అమ్ముతారు. ఇక అటు ఆంధ్ర దిక్కు షాపలు పెంచడానికే పతాకం చెరువులు దవ్వుతుంటారు. అయితేంది ఇప్పుడు అంటారేమో, ఈ ముచ్చట చూడుర్రిగా. షాపలు చెరువులని చెప్పి గీ నీళ్ల ట్యాంకు చూపిస్తారేంది అంటుండ్రా. మంచిగా చూడండి, ట్యాంక్ లో పెరుగుతున్నాయి షాపలే. ఇంకా పరిశాన్ అయ్యే ముచ్చట ఏందంటే మిద్ద మీద పెంచుతున్నారు. అగో దానా అయ్యంగానే ఎట్లుర్కొస్తున్నాయో, మొత్తం కొర్రమట్టలే. కామారెడ్డి జిల్లాల ఇట్లా చాలా మండలాల్లో మిద్దెల మీద షాపలు పెంచుతున్నారు అక్కలు. మహిళా సంఘంలో 3 లక్షల లోన్ తీసుకొని గీకమతి చేసిండ్రట. ఇంతకు ఇంటి మీద షాపలు పెంచాలని ఎందుకు అనిపించిందమ్మా అని అడిగితే, మేము యూట్యూబ్ లో చూసినట్టు చూస్తే ఇట్లాంటిది పెడితే మిద్దెల మీద మంచి ఉంటదని అనుకున్నాము. అగనట యూట్యూబ్ లో చూసి ఆఫీసర్లను అడిగితే 7 నెలల కింద లోన్లు ఇచ్చి యూనిట్లు పెట్టుకుంటానికి సాయం చేసిరట. ఇగేముంది, ఒక్కో ఇంటి మీద 15,000 లీటర్ల నీళ్ల ట్యాంకులు పెట్టి అందులో 10,000 లీటర్ల నీళ్లు నింపి బుడ్డ చేపలు తెచ్చి పోసిండ్రు. ఇక రోజుకు 4-5 మాటల దానా వేసుడు, 2 రోజులకు 10 నీళ్లు మార్చుడు చేస్తున్నారట. ఇంటికాడనే కాదు, లో పొలాల కాడ సుతాయి సొంటి సౌలతీ చేస్తున్నారు కొందరు. నీళ్లు మారుస్తప్పుడు ఉత్తకపోతే ఏమో అనుకునేరు. చేపలకు పెట్టిన నీళ్లను మేము వారికి ఉపయోగిస్తాం. ఇది ఆర్గానిక్ పూర్తిగా. దీని ద్వారా మనకు వ్యవసాయంలో వేరే అడిషనల్ గా ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇయే నీళ్లు పొలాలకు వారిస్తే పంటలు సుతా మంచిగా పండుతున్నాయట. మళ్ళా పురుగుల మందులు కొట్టే తిప్పలు తప్పుతున్నది. ఇప్పటి వరకు 0.25 కిలో అయినాయి అట చేపలు. ఒక్క ట్యాంక్ లో 1000 చేపలు. పొలాల కాడైతే 1500 చేపలు పెంచుతురు. కిలాకు ఏం తక్కువ 400 ఎటు పోవు. ఇంకో 4 నెలల రోజులు అయితే మార్కెట్ కు తోలుడేనట. ఇక గీ ముచ్చట తెలిసి సీతం వస్తురట మేం సుతాయి సొంటి ఇకమతి చేసుకుంటామని. లాభాలు బగ్గనే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆలోచన చేస్తే చేయరు మరి. మునుపు బయట ఏది పడితే అది దిన్నోళ్ళు, ఇప్పుడు జరంత వెనకకు తీస్తున్నారు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చి తీరు బీమార్లు వస్తుండే వరకు పానం మీద పాయరం కొద్ది బలంగల తిండి తింటున్నారు. కొందరు డాక్టర్ల తానికి పోయి సలహాలు తీసుకొని ఏమేమి తినాలి ఎట్లెట్లా తినాలి అని తెలుసుకుంటుంటే ఇంకా కొందరు గూగుల్ అమ్మను బతిమలాడుతురు. కొందరు యూట్యూబ్లో చూసి నేరుస్తున్నారు. అందరు దేవులాడేది బలంగల చిరుధాన్యాల గురించే. మొదలింత నూనె పోసింది, ఇన్నని మిరపకాయలు కోసేసింది, అటెనక సాజీరా లవంగాలు యాలకులు ఇంత పూదీనేసింది. జరసేపైనకి క్యారెట్ ముక్కలేసి మంచిగా గోలినాక అందులో రాత్రంతా నానబెట్టిన కొర్రలేసి కలిపితే గరం గరం కొర్రల కిచడీ రెడీ. ఇక ఇప్పుడు జొన్న గడకని పూరలు లొట్టలేసుకుంటూ దీన్ని తట్టు చేస్తుంది. జొన్న రావాల నీళ్లు పోసి జరసేపైనాక ఇంత చక్కెర పోసి ఆఖరిల పాలు పోసిరంటే తీయటి గడక రెడీ. ఇక ఇప్పుడు ఊదలతో లడ్డు చేస్తుంది. అదైనాక రాగి ముద్దలు. హౌ వంటల కార్యం అంతా సిరుధాన్యం తోనే నడుస్తుంది. వరంగల్ రికార్డ్ సేవా సంఘ పొల్లు సిరుధాన్యాల గురించి పబ్లిక్ ఎరగ చేసిరు. గిట్లా అవిటితో ఎన్ని తీర్ల వంటలు చేసుకోవచ్చు ఎట్లెట్లా చేసుకోవచ్చు అని అన్ని ముచ్చట్లు చెప్పింది ఈ మేడం. బియ్యం ఏం చేస్తాం, ఒక జస్ట్ కడిగేసి పెట్టేసుకుంటాం బియ్యాన్ని. కానీ చిరుధాన్యాలను మాత్రం అలా చేయదు. 3 గంటల నుండి 4 గంటల వరకు తప్పకుండా నానబెట్టాలి. ఆ నానబెట్టడం వల్ల ఒక్కొక్క చిరుధాన్యం మనకి ఇంత చిన్నగా కనిపిస్తుంది. అగనట భూ వండుకున్నట్టు కాకుండా చాలా సేపు నానబెట్టినాకనే వంటలు చేసుకోవాలనట. బియ్యంతో ఏమేం వంటలు చేసుకుంటామో అవన్నీ సుతా అరికెలు రాగులు ఊదలు సామలు కొర్రలతో చేసుకుంటే పానం నిమ్మలం ఉంటదనికి వస్తుంది మేడం. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను వీక్లీ 1 రైస్ తింటా. మిగిలిన టైంలన్నీ చిరుధాన్యాలతోనే ఉప్మా చేసి తింటున్నా. దానివల్ల నాకు మోకాళ్ళ నొప్పి పెయిన్ వచ్చాయి. అలాంటి అసలే లేకుండా కంప్లీట్ క్యూర్ అయింది. ఆరానికి ఒక పారే బువ్వ తిని కడమ దినాలంతా చిరుధాన్యాలే తింటుంటే మోకాళ్ళ నొప్పులు మాయమైనాయట అమ్మకు. చిరుధాన్యాలు తింటే ఎటువంటి బీమారులైనా అంత దూరం ఉరకాల్సిందే అంటున్నారు. మీరు సుతా చేసుకుంటే చేసుకోరి, కానీ పద్ధతి ప్రకారం చేసుకోరు. లేకుంటే ఓటు పోయి ఓటు అవుతుంది మళ్ళా.
పట్నం అంటేనే అద్దాల మేడలు, మొగుల్ని దాకే బంగ్లాలు, గడియారికం లేని రోడ్లు, గంటల కమానం ట్రాఫిక్ జామ్లు, ఆనొస్తే వరదలు. పొద్దుగాల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినామంటే ఎంత చెప్పున మళ్ళీ ఇల్లు చేరితే మంచిగుండు అనిపిస్తుంటుంది. హారన్ల మూతలు గలీజ్ గాలికి సాల్ సాల్ అవుతుంది అంతా. గందుకే ఆరణకో పారన్న పట్టణానికి దూరంగా అడవుల పొంట పిక్నిక్కి పోవాలి అనుకుంటారు. గసంటోళ్ళందరికీ మంచిగా అక్కరికొచ్చే ముచ్చట ఇది. ఇల్లు గుట్టల మించి దిగుతున్నారు, ఇల్లు అడవి బాట పట్టిండ్రు, ఇల్లేమో షెర్ల మంచిగా ఆడుకుంటుర్రు. ఈ అన్ని చూసి ఏదో పక్క పల్లెటూరు కావచ్చు అనుకునేరు. హైదరాబాదు మంచిరేవుల కాడ అచ్చం అడవిల తిరిగినట్టే ఉండాలని ఫారెస్ట్ ట్రాక్ పేరుతోని కట్టిన పార్క్ ఇది. 7 కోట్లు పెట్టి 365 ఎకరాల కట్టిండ్రు. ఇక పొద్దుగాల పొద్ముకి వాకింగ్ చేస్తోళ్లకు, ట్రెక్కింగ్ చేయాలనుకున్నోళ్లకు, ఐతరం పుట్ట ఇంటోళ్లను పిల్లల్ని తీసుకొని పిక్నిక్ పోవాలనుకునేటోళ్లకు మంచిగున్నది. బాగున్నాయండి, ట్రాకింగ్స్ బాగుంది, ప్లస్ ట్రెక్కింగ్ బాగుంది, ఫారెస్ట్ ఏరియా అంతా మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంది, చాలా బాగుంది. 3 షెర్లున్నాయి, వాకింగ్ ట్రాకులున్నాయి, పోరలకు ఆడుకుంటానికి జాగుంది, పెద్దలు జిమ్ చేసుకుంటానికి సౌలత్ ఉన్నది. అంతా మంచిగానే ఉన్నది గాని కొద్ది వర్షం వస్తే ఏదన్నా కొద్ది షెల్టర్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. మేము ఫారెస్ట్ ఆయన చైర్మన్ గారు ఇంకిన్ని సౌలతులు చేస్తే ఇంకా బొచ్చడు మంది వస్తారు అనుకొస్తున్నాడు సారు. సో 20 రూపీస్ పర్ డే వాకింగ్ అనేది కొంచెం ఎక్కువ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మేబీ అది కొంచెం తగ్గిస్తే ఇంకా జనాలు ఎక్కువ వస్తారు. అసలు వాకింగ్ చేస్తున్న తన దినం 20 రూపాయలు వసూలు చేసుడు బాగలేదు, పొద్దుగాల 8 గంటల దాకా ఫ్రీగా ఇడిచి పెడితే బాగుండు అంటున్నాడు అన్న. ఇక ఇంటోళ్ళంతా కలిసి వాకింగ్ చేసుకుంటా, ప్రకృతి అందాలు చూసుకుంటా చిన్న మురిపేం కాదు. ఆడాడ బండల మీద బొమ్మలేసిండ్రు, కొన్ని బండలనే బొమ్మలు లెక్క చెక్కిండ్రు. చెరువు కట్టలు, వాకింగ్ ట్రాక్లు, సుట్టు షెట్లు, గుట్టలతోని అదిరిపోయింది పార్కు. వ్యూ పాయింట్ కెళ్ళి చూస్తుంటే అడవిలున్నట్టే ఉన్నది. పో దగ్గర పట్లున్నోళ్ళు తీర్వాటమున్నప్పుడు, దూరంకెళ్ళి వచ్చేటోళ్ళు సెలవు దొరికినప్పుడు అట్లా వొయ్యారి మరి. ఇల్లు కట్టాలంటే మొదలు పునాది తీయాలి, బలంగా ఉండటానికి కట్రౌతులతోని బందవస్తు కట్టాలి, మీదుగా గోడలు లేపాలి, దానికి ఇటుకలు కావాలి, సిమెంటు సలాకులు ఇట్లా బొచ్చడు కావాలి, అట్లనే సరిపోని పైసలు ఉండాలి. ఇక మేస్త్రి కొంతమంది కూలోళ్ళను పెట్టుకొని ఓ 2-3 నెలల్లో గట్టి పడేస్తాడు. దర్వాజలు, కిటికీలు, టైల్స్ గిల్స్ వేయించుకొని చుట్టాలందరిని పిలుచుకొని ఇండ్లకు ఓవుడే కదా. కానీ గీళ్ళు కథ ఏరే ఉన్నదుల్లో. ఇంటింజర మంచిగా చూడుర్రులా, ఇటుక సిమెంటు రాళ్ళు గీళ్ళు ఏం లేకుండా మొత్తం మట్టితోనే కట్టిండ్రు. మరి పునాది ఎట్లా తీయొచ్చు అని డౌట్ కొడుతుందిలే. అసలు అక్కరే లేదు, ఎందుకంటే ఇది కట్టింది భూమి మీద కాదు లోపట. అగో సొరంగంలకో కొండగోలకో పోయినట్టున్నది. పో మొత్తం 11 అర్రాలతోనే 1 నెంబర్ ఉన్నది ఇల్లు. స్తంభాలు సెల్పులు గిల్పులు అన్ని మట్టితోనే. ఇదంతా చూసి కడతానికి ఎంతమంది ఎన్ని దినాలు చెమట తీసిర్రు అంటుర్రా. ఒకే ఒక్కడు ఏం తక్కువ 12 ఏళ్ళు చెమట తీసి భూమి లోపల 2 అంతరాలు బంగ్లా కట్టిండు. కాదు కాదు చెక్కిండు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అర్ధోయిలుండేకి అన్న పేరు ఇర్ఫాను. మునుపు మనోడు ఢిల్లీకి బతకపోయి నాయన కాలం చేసినాక ఊరికొచ్చిండట. ఎన్నికల పోటీ చేసి ఓడిపోయిండు. పుట్టినూరులో ఓ ఇల్లు కట్టాలి అనుకున్నాడు, కానీ అల్కగా ఏ పనేనా. గందుకే ఎవ్వలతో పని లేకుండా ఉన్న భూతంత జాగాలనే 1 నెంబర్ ఇల్లు నేనే కట్టుకుంటా అని ఓ పారా ఉలితోని ఇట్లా చెక్కుంటా 2 అంతరాలు ఇల్లు కట్టేసిండు 12 ఏళ్లల్లా. తిండి తింటానికే ఇంట్లో దానికి పోయేదట, మళ్ళొచ్చి ఇల్లు చెక్కే పని మీదనే ఉండేదట. అగో మీదుగా డిజైన్లు సుత చెక్కుతుండు పో. ఇంకా కరెంటు సౌలభ్యం చేయనట్టు నన్న సీకటి సీకటి ఉన్నదంతా. కానీ ఏకనా ఖర్చు లేకుండా 12 ఏళ్ళు ఒక్కడే చెమట తీసి ఇల్లు కట్టిండంటే అన్న ఓపికకు ఆ టాలెంట్కు లైక్ కొట్టాల్సిందేనుల్లా. ఇద్దరు దోస్తులు కలిస్తే మొదలు పోయేది షాయి దుకాణానికే. 2 షాయిలు చెప్పుకొని సప్పరించుకుంటా ముచ్చట పెడుతుంటారు. అట్లనే ఇంటికి ఎవరన్న గెస్టులు వచ్చినా మొదలు నీళ్ళిచ్చి ఇంతంత షాయి వేసిపోస్తారు. ఇక కొలువులు చేస్తోళ్ళు రోజుకు 2-3 షాయిలన్నా గుంజుతారు. మార్కెటింగ్ చేస్తోళ్ళు అయితే ఇంకెక్కువనే తాగిపడేస్తారు. అయితే షాయి అనగానే తొవ్వ పక్కకుండే స్టాల్స్ అయ్యి ఆదుకొస్తాయి. కానీ కొన్ని గిట్ల కూడా ఉంటాయి. అగో టీలు చేయాలని చెప్పి బార్ చూపిస్తారేందనుకుంటురా. అవు పక్కా బారే ఇది, కాకుంటే మందు దొరికేది కాదుల్లో. తీరుతీర్లో ఛాయ్ దొరికే బార్ అన్నట్టు. ఇదొక్కడి కతరు, రమ్ము జిన్ను బాటలు ఉండనే ఉండే అంటారేమో. అవన్నీ కిక్కిచ్చేటి కాదు, పెయ్యికి మంచి చేసేటి. సాయి దుకుణం అంటే తొవ్వ పక్కకు స్టాళ్ళనే ఎందుకు నడపాలే, ఇట్లా బార్ లెక్క ఎందుకు నడపొద్దని మన హైదరాబాద్లో చిట్చాట్ సాయి పేరుతోని గీ అన్నే ఇకమతి చేసింది. అయితే బయట దొరికే ఉత్త సాయే కాదుల్లో. ఆరెంజ్, మ్యాంగో, అశ్వగంధ, మల్లెపూల సాయి, పుదీనా సాయి, ఇట్లా ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ మిక్స్ చేసి 100
తీర్ల చాయలు అమ్ముతున్నారు. గరం గరం చాయ్, కూల్ చాయ్, పండ్ల రసాల చాయలు ఏది కావాలంటే అది. అగో అచ్చం గిలాసల మందు పోసినట్టే ఐస్ క్యూబ్స్ వేసి అటెనక డ్రింక్ పోస్తున్నాడు. ఇక మీదుంగ పుదీనా పెట్టి కస్టమర్లకు సర్వ్ చేస్తారన్నట్టు. జరిసేపు ఊకొని ప్రశాంతంగా కంప్యూటర్లు ముంగడ పెట్టుకుని పనులు చేసుకునే తట్టు సీటింగ్ సుత జబర్దస్తున్నది పో. చాయలు అడ్డమైన ఫ్లేవర్లు కాదుల్లు, అన్ని పైకి మంచి చేసేటియే కలుపుతారట. ఇంత కథ ఉంటది కాబట్టి రేటు జనంతా పిరం ఉంటది. తక్కువలో తక్కువ 99 రూపాయలకెళ్ళి చాలైతాయట. కానీ సాయి తాగుతానికి పోయిన అన్నలు బారుకు పోయి బీర్ తాగినంత తృప్తిగా ఫీల్ అవుతుండొచ్చు పో. అట్లున్నాయి మరి సెట్టింగ్స్. పట్నాలల్లో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. నేతన్నలు తయారు చేసిన వస్తువులు, కళాకారులు గీసిన కళాఖండాలు, ఎనకటి షిక్కలు, ఎనకటి ఇసురలు, చెక్క బొమ్మలు, ఎనకటి వంటలు, ఇట్లా బొచ్చడి తీరులా ప్రదర్శనలు పెడితే చూస్తానికి చాలా మంది పోతుంటారు. అట్లనే ఓతాన సుతా ఓ ఎగ్జిబిషన్ నడుస్తుందిలా. అసోంటి తీసోంటిది కాదుల్లో, చాలా ఇల్వగళ్ళే. అట్లాని కొంటానికి గుదరదు మళ్ళా. ఇంతకు అవేంటి అంటే, అబ్బా ఏమున్నది కారు, ఆ సొంట పోతే ఇంకోటి సుత అదిరింది. ఏ గిదైతే సూపర్ పో, ఏ కార్ను చూసినా ఏమన్నున్నదా అనిపిస్తుంది కదా. ఎనకటి కార్లంటే అట్లుంటది మళ్ళా. 90 ఏళ్ల కింద ఆడకం చేసిన కార్లు మరి. ఇప్పటోళ్ళు చూసిన అంబాసిడర్ కార్ కాంచెల్లి, రోల్స్ రాయిస్, బెంట్లీస్, జాగ్వర్, అస్టిన్, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డ్ దాకా 56 తీర్ల కార్లున్నాయి. కొన్ని జీపులు, ఓ 12 ఎనకటి బండ్లు సుతా ఉన్నాయి. మద్రాస్ లా హిస్టారికల్ కార్స్ అసోసియేషన్ అనే సంఘపోళ్లు పాత బండ్ల ఎగ్జిబిషన్ పెడితే శీతం మంది పోయిండు చూస్తానికి. ఎన్నడు చూడని కార్లాయే టిక్క టిక్క ఫోటోలు వీడియోలు గుంజుతున్నారు. ఇంకా కొందరు కార్ల ముంగట నిలబడి ఫోటోలు దిగుతున్నారు. దేశం అంతటి నుంచి శ్రీమంతుల దగ్గరున్న పాత కార్లన్నీ ఇట్లా ఒక్కతానికి తెచ్చిరన్నట్టు. కొందరు ఇప్పటోలు సుతా పాయడంతోనూ కొనుక్కున్న కార్లు సుతా ఉన్నాయి. ఇవన్నీ మూలకు పడ్డాయేమో అనుకునేరు. పతొక్క బండి రోడ్డు ఎక్కిందంటే తొక్కుడు దొక్కుతే ఉరుకుతేనే ఉంటాయట. ఇప్పుడే కొత్తగా పెట్టింది కాదులో, 5 ఏళ్ల కంచెలి 10 ఏడు పెడుతున్నారు. ఎనకటి కార్లు ఎప్పుడు పడితే అప్పుడు చూసుడు కుదరదు కాబట్టి ఓ మల్క మీరు సుతా చూస్తారని పట్టుకొచ్చినమన్నట్టు. అన్ని కలిపి మళ్ళీ పర్సు షేరి మరి. పోరలు ఉగ్గింతంత లేరు గాని సినిమా పాటలు పెట్టుకొని ఒగ ఎగురుడు కాదు. ఫోన్ ఇస్తే మాత్రం కబడ్డీ కబడ్డీ ఆడతారు. దాంతో కొందరు పెద్దోళ్ళకు సుతా తెలియదు ఫోన్లా ఏమొత్తుతే ఏమొస్తుంది అనేది. అసంటది ఇప్పటి పోరలు ఫోన్లు తీసుకొని వాళ్ళకి కావలసిన పాటలు వీడియోలు పెట్టుకొని వింటుంటారు. అట్లా అని చదువుల సుత రువ్వడి చూపియరుల్లో కొందరంటే కొందరే ఉంటారు. అట్లా ఇక వాళ్ళందరు తొవ్వ ఏరు, నా తొవ్వ ఏరు అంటున్నాడు ఈ బుడ్డోడు. ఏమర్థం కాలే కదా. మరి రాకెట్ స్పీడ్ తో నురకబట్టే బుడ్డోడు చదువుతున్నది హనుమాన్ చాలీస. 40 పద్యాలున్న శ్లోకాన్ని నిమిషం మీద 54 సెకండ్లలో చెప్పి రికార్డు కొట్టేసిండు చిన్నోడు. అది సుత 4 ఏళ్ల 3 నెలల వయసులోనే. పంజాబ్ రాష్ట్రం బటిండాలో ఉండే బుజ్జోన్ పేరు గీతాంశ్ గోయల్. అమ్మ పూజలు చేసుకుంటా హనుమాన్ చాలీసా చదువుడు నేర్పిస్తే నేర్చుకున్నడే కాదు మనోడు ఏకంగా రికార్డే కొట్టిండు. ముచ్చట తెలిసి గింత చిన్న ఏజ్ లా గింత జ్ఞాపక శక్తి ఉండుడేందని పరిచయం అయ్యి ఓ పారి ఢిల్లీకి రమ్మన్నదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. ఇక సంటోడు రికార్డు కొట్టుడు, మీదికెళ్లి రాష్ట్రపతి మేడం బిల్చుడుతోని ఇంటోళ్ళది ఒక సంబురం కాదు పో. అయితే నిరుడు ఓ కార్యానికి పోయి హనుమాన్ చాలీసా చదివితే మనోన్ టాలెంట్ కు అందరు ఫిదా అయ్యి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఇదే ముచ్చట్లా ఎవ్వరు చేయలేని పని కొడుకుతో చేపియాలని తీరువటం దొరికినప్పుడల్లా హనుమాన్ చాలీసా దబ్బదబ్బ చదువుడు ప్రాక్టీస్ చేపించిడట. ఇగేముంది 2 నిమిషాలు కాకముందే శ్లోకం మొత్తం చదివి రికార్డు కొట్టి పారేసిండు. హనుమాన్ చాలీసా చదివి రికార్డు కొట్టినట్టే చదువుల సుత రికార్డులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చిన్న. మీరు 10 సుత పాస్ కాలేదా? ఇంటికాడనే ఏం పని పాట లేకుంటుంటురా. అయితే రోజుకు 2-3 గంటలు మీ ఇంట్లో కూకొనే పనిచేసి వేలకు వేలు కమాయించే ఖత్తర్ నాకు ఆఫర్ మేమిస్తున్నాం. కాయుష్ ఉన్నోళ్ళు ఫోన్ కొట్టురి, ఆఫర్ వట్టురి అని దినాం సోషల్ మీడియాలో పోస్ట్లు అగబడుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం లేనప్పటి సందే అక్కలు ఇండ్లలో కూకొని బీడీలు చుట్టుకుంటానో, కుట్లు అల్లికలు చేసుకుంటానో ఇంతో అంత వెనకేస్తూనే ఉన్నారు. అట్లనే గీలు సుత. ఇంతకు వీళ్ళ దందేందంటే,
అక్కలంతా దారాలు పట్టుకొని టక్క టక్క అల్లుతున్నారు. గీ అక్క టోపి అల్లుతుంటే గీళ్ళెమ్మ పువ్వులు షోకేజీలు పెట్టుకునే మ్యాట్లు తయారు చేస్తున్నారు. హగో తీర్తీర్ బొమ్మలు, పువ్వులు, ఇయర్ రింగులు, బుడ్డ పొరల ఫ్రాక్ల కాంచలి, పెద్దోళ్ల డ్రెస్సుల దాకా మొత్తం దారాలతోనే అల్లినయే. క్రోచెట్ వస్తువులు అంటారు. బొమ్మలు చూడు రీ ఎంత ముద్దుగున్నాయో. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ లో ఉండే గీ అక్క పేరు మీనా పటేల్. 10 ఏండ్ల కింద ఇంటికాడ దారాలతో అల్లిన బొమ్మలు, ఇయర్ రింగులను సోషల్ మీడియాలో పెడితే మస్తు మంది తారీఫ్ చేసిండట. కొందరు నేర్చుకుంటానికి వస్తే నేర్పించింది. ఇప్పుడు ఏం తక్కువ 500 మంది పనిచేస్తురంటే ఎంత రువ్వడి గురికించిందో చూడు రి దందాను. ఒక్క గుజరాత్ నుంచే కాదు లో, ఏరే రాష్ట్రాలు దాటి దేశాలకు వాకింది ఇలా దందా. 50 దేశాలకు టోపీలు, బట్టలు, తువాళ్లు, బొమ్మలు, కీచైన్లు, ఇయర్ రింగులు, స్కార్ఫులు, టేబుల్ మ్యాట్లు, ఇట్లా ఏది ఆర్డర్ చేస్తే అది దెబ్బ దెబ్బల్లి పంపిస్తారట. 500 మంది చెమట తీస్తుర్రంటే ఆమ్దాని సుతం మంచిగానే వస్తుందట. అక్కలు తలుసుకుంటే అల్లికలు కుట్లతోని సుత అద్భుతాలు చేస్తారని మల్లోపారి దునియా కెరకేసిండ్రు పో. ఈ నడుమ అందరూ సైకిల్ దొక్కుడు కాయిష్ చేస్తున్నారు. దినాం జరిసేపు సైక్లింగ్ చేస్తే పానం నిమ్మలం ఉంటుంది, ఏ బీమార్లు రాకుంటుంటాయని డాక్టర్లు సుత చెప్తుండే వరకు అందరూ ఆ తొవ్వల్నే ఓతుర్రన్నట్టు. మళ్ళా సైకిల్తోని పోగొచ్చేది ఏముండదు కాబట్టి వాతావరణం సుత కరవు కాకుండా ఉంటుంది. ఇక పట్నంలో ఆడాడ సైకిల్ ట్రాక్లు ఉన్నాయి కానీ బండ్లు రువ్వడు గుర్కొస్తుండుతోని బూగులు పడుతున్నారు. ఇంతకు ఇప్పుడు సైకిళ్ళ ముచ్చట ఎందుకంటే ఇదెక్కడి కథరో, పయ్యలు పురాగా మునిగినా సైకిల్ రువ్వడి గురుకుతున్నాయి అనుకుంటున్నరా? అసలు పయ్యలే ఉండేయాటికి నీళ్ళ మీద తిరిగే బైకులు సైకిల్ దొక్కినట్టు తొక్కుడు దొక్కుతుంటే ఉరుకుడు ఉరుకుతున్నాయి. నేపాల్ భక్తపూర్ లో ఓ చెరువుల చేసిండ్రు గీకమతి. 2 సైకిళ్లను ముద్దుగా ట్యూబులతో కలిపిండ్రు. ముంగట సుత ఓ ట్యూబ్ పెడితే ఆడొకళ్ళు కూసునే సౌలతి ఉన్నది. ఇక వస్తున్నారు, సైకిల్ పడవలు తీసుకుంటున్నారు, అట్లా ఓ రౌండ్ వేసి వస్తున్నారు. సైకిల్ దొక్కుంటే చిన్న సంబురం కాదు పో, రాన్రీ రాన్రీ ఫోటో తీస్తున్నా అని పిలుస్తున్నది అక్క. ఇక చుట్టూ తిరిగి రాగానే ఇట్లా ట్యూబును దొరికించుకొని గడ్డ కాపుతున్నారు వీళ్ళు. టూరిస్టులు శీతం వస్తున్నారట. గీ ఉపాయం చేసిన కాంచెల్లి ఒక్క చుట్టుకు 200 రూపాయలు తీసుకుంటారు. పుసుకున్న ట్యూబుల గాలిపోయినా ఇంకేమైనా తక్లీఫ్ అయినా ఏం కాకుండా లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. మళ్ళా గజ ఈతగాలు సుత ఉంటారట. ఆందాన్ని పెంచుకుంటానికి ఇట్లా తీర్తీరిక్కమతులు చేస్తున్నారు. పబ్లిక్ సుత సైక్లింగ్ చేసినట్టు ఉంటది, చెరువు అందాలు చూసుకుంటా బోటింగ్ చేసినట్టు ఉంటదని లైన్లు కడుతున్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక మొన్నటి దాకా ఆనలకు తెరలైన హిమాచల్ ప్రదేశ్ టూరిస్టులు బగ్గబోతున్నారు. ఆనల్ జరంత గెరువిచ్చే వరకు సిమ్లా అందాలు చూసుకుంటా ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు. ఎత్తైన కొండల మించేలి పొగమంచు దుంకుతుంటే ఏమన్నున్నదా? ఎంత అని చెప్తాం గాని మీరే సుషైర్రిగా. ఎవ్వరికున్న సవలతులను బట్టి వాళ్ళు బస్సులు, ఆటోలు, జీపులు, కార్లలో పోతుంటారు. ఇవేం లేనోళ్ళు సైకిల్ మీదనే పోయేస్తారు. అట్లనే ఇస్కూల్ పోయే పోరాల సూత అంతే. దగ్గర పాటలు ఉన్నోళ్ళు నడుచుకుంటూ పోతారు, దూరం పోయేటోళ్ళు అయితే బస్సు ఎక్కాల్సిందే. కానీ పోతానా, పోరలు బడికి పోవాలంటే బస్సు రాదు, ఆటోలు పోవు, సైకిల్ అస్సలే నడవది, అయినా పోతున్నారు. ఇంతకు ఎట్లా పోతున్నారంటే తమ్ముడు తెడ్డు పట్టుకొని వచ్చిండు. ఓ ఓ పైలం తమ్మి అటు ఇటు ఊగుతుంది, వెనకాల ఇంకో శెల్లమ్మ ఎక్కింది, ఏడగూకోవాలని తావు చూసుకుంటుంది. ఇక తమ్ముడు నిమ్మలంగా చెప్పులు ఇడిచి కిందేసుకొని గూకున్నాడు. ఆ శెల్లె అటు వెనక మొకాన గూకున్నది. ఇంకో 2 ముగ్గురు వచ్చి నడిమిట్ల గూకున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని పడవేంది గట్లుంది అంటారా? అది పడవ కాదు, థర్మకోల్ షీట్. చలో ఇక తెడ్డందుకొని చిన్నగా ఓనిస్తున్నాడు తమ్ముడు. చెరువు కాదుల్లో, నదినే దాటాలే, ఏం తక్కువ 1 కిలోమీటర్ దూరం పోవాలి, లైఫ్ జాకెట్లు సుతలేవు, పుసుక్కున్న నడిమిట్లేమన్నా అటు ఇటు అయితే ఏంది పరిస్థితి? దినాం బడికి పోవాలంటే పోరలకు గీ థర్మకోల్ పడవే దిక్కుమరి. మహారాష్ట్రలా ఓ ఊర్లా గోదావరి మీద డ్యామ్ కట్టిండ్రు సర్కారోళ్ళు. హగో గా బ్యాక్ వాటర్ ఊర్లకొచ్చి గింత తిప్పలైతుంది పోరలకు. దినాం 100 మంది పోరలు ఇట్లనే థర్మకోల్ తెప్పల మీద పోతున్నారట. ఒక్కనాడు రెండొద్దులంటే ఏదో అనుకోవచ్చు గాని దినాం ఇట్లనే పోవాలనంటే ఎంత తిప్పలైతుంది? అయితే ఊరోళ్లకు ఏరే తన జాగలిచ్చిరట గాని కొందరు పొలాలను ఇడిచిపెట్టి పోలేక ఊర్లనే ఉంటురట. హగో గాళ్ల పిల్లలే ఇల్లంటున్నారు ఆఫీసర్లు. గా ప్రాజెక్టులతోని 8 ఎకరాలకు నీళ్ళిస్తారో గాని పోరాలు చదువుకుంటానికి ఇట్లా 8 ఏళ్ళు సాహసం చేయాలి నొప్పో. ఇక ఇయ్యుళ్ళ ఇయాల్టి వీకెండ్ తిన్మర్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.